హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మ వచ్చాను ఇప్పుడు మనము బాలచంద్రిక కథలు నజీరుద్దీన్ తమాషాలు అనే కథను ఉందా ఖోజా నజీరుద్దీన్ ముల్లా భార్య ఒకసారి తన ముసలి తండ్రిని చూడడానికి పుట్టింటికి వెళ్ళింది పుట్టింట్లో భోజనానంతరం తన తండ్రికి కాఫీ తాగే అలవాటు ఉన్నట్లు తెలిసిన ఆమె కాఫీ తయారు చేసి తండ్రికి ఇచ్చింది కానీ మాటల సందట్లో కాఫీలో పచ్చదార గలపడం మర్చిపోయింది ముసలివాడు ఓ బుక్కిడు కాఫీ దాగి గ్లాసు నేలకు విసిరి కొట్టాడు అంతటితో కోపం చల్లారక ఆమెను చెంపలు వాచేటట్టు కొట్టాడు ఆమె ఏడుస్తూ భర్త దగ్గరికి వచ్చి జరిగిన సంగతి చెప్పింది అప్పుడు నజీరుద్దీన్ మామగారికి ఇలా ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు ప్రియమైన మామగారికి నమస్కారములు ఉభయకు శిలోపరి మీరు నా భార్యను దారుణంగా కొట్టినట్టు తెలిసింది ఇది మొదటిసారి కనుక ఊరుకుంటున్నాను మరోసారి మీరు నా భార్యను కొట్టినట్టయితే మీ కూతురి గొంతు పిసికి చంపేస్తాను గమనించగలరు నజీరుద్దీన్ ఈ ఉత్తరాన్ని చదువుకొని తర్వాత ఆమె తండ్రికి పంపించుకోమని భార్యకే ఇచ్చాడు ఆ ఉత్తరంలోని విషయం గ్రహించిన ఆమె కిక్కురు మనకుండా చించి పారేసింది మరి ఆ ముసలివాణి కూతురు ఈయన భార్య కూడా ఆవిడే కదా ఒకసారి నజీరుద్దీన్ కిటికీ వద్ద కూర్చొని వీధిలోని వింతలు చూస్తున్నాడు ఆ సమయంలో కొందరు ఒక శవాన్ని శ్మశానానికి మూసుకొని వెళ్తున్నారు ఆ శవం వెనుక కొంతమంది అయ్యో నీవు మమ్మల్ని వదిలి చీకటి చలి నిండినటువంటి తినడానికి ఏది దొరకనటువంటి నిన్ను ఎవ్వరూ చూసుకోలేనటువంటి చోటికి వెళ్తున్నావు కదా అని ఏడుస్తూ వెళ్తున్నారు నజీరుద్దీన్ ముల్లా వెంటనే కేకవేసి భార్యను పిలిచి తక్షణం తలుపులు మూసేయి వాళ్ళు అంటున్న ఆ చోటు మన ఇల్లు కూడా కావచ్చు కొంపదీసి ఆ శవం మన ఇంట్లోకే వస్తుందా ఏమో అన్నాడు నజీరుద్దీన్ ఆస్థాన ఉద్యోగి అయినప్పటికీ చాలా బీదవాడు తన బీదరికాన్ని ఆయన హాస్యాయుతమైన వ్యంగ్య ధోరణిలో వ్యక్తం చేశాడు నజీరుద్దీన్ ముల్లాకు ఇద్దరు ఉండేవారు ఇద్దరిలోనూ సవతి మాశ్చర్యం అధికంగానే ఉన్నది నజీరుద్దీన్ తనను ఎక్కువగా ప్రేమిస్తాడని పెద్ద భార్య అంటుంది కాదు తననే ఎక్కువగా చూసుకుంటాడని చిన్న భార్య వాదిస్తుంది భార్యలు ఇద్దరి మధ్య నిత్యం జరుగుతున్న ఈ కీసులాటలు తప్పించడానికి నజీరుద్దీన్ ఒక ఉపాయం ఆలోచించాడు ఒక రోజున నజీరుద్దీన్ పెద్ద భార్యను రహస్యంగా పిలిచి ప్రేమగా ఒక నీలమణిని ఇచ్చాడు ఈ సంగతి ఎవరికీ చెప్పకు అని చెప్పాడు రెండవ భార్యను కూడా రహస్యంగా పిలిచి ప్రేమగా మరొక నీలముని ఇచ్చి ఈ విషయం చాలా రహస్యంగా ఉంచు అని హెచ్చరించి పంపాడు అప్పటి నుంచి అతనిని ఏ భార్య వచ్చి అడిగినా ఎవరిని అధికంగా ప్రేమిస్తున్నారు అని అడిగినా నీలముని ఎవరికి ఇచ్చానో వారిని అని చెప్పేవాడు ఒకవేళ ఇద్దరు భార్యలు కలిసి ఏకకాలంలో నిలసి అడిగినా నజీరుద్దీన్ అదే సమాధానం చెప్పేవాడు మణులు సవతులు ఇద్దరి దగ్గర ఉన్నాయి కనుక ఎవరికి వారే తన్నే ప్రేమిస్తున్నాడు అనుకుని ప్రశాంతంగా ఉండేవారు అప్పుడు నజీరుద్దీన్కు కూడా ప్రశాంతత లభించేది కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి